చిత్తూరు జిల్లా బీకోట మండలంలో ఏనుగుల గుంపు రైతుల్ని ఆందోళన గురి చేస్తోంది. కర్ణాటక రాష్ట్రం నుండి 10 ఏనుగుల గుంపులను అటవీశాఖ అధికారులు దారి మళ్లించారు. ఈ క్రమంలో కుమ్మరమడు గ్రామం వద్ద బీకోట పలమనేరు జాతీయ రహదారి దాటి ఏనుగులు దండకుప్పం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. దీంతో ఈ ప్రాంతం రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు పంట పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తాయనన్న భయం పట్టుకుంది. తోటకనుమ, మోర్నపల్లి, రాఘోపల్లి, కుమ్మరమడుగు, నాగిరెడ్డిపల్లి, చిన్నసీమ, తేట్టు పలు ప్రాంతాల్లోని పంట పొలాలపై విరుచుకుపడే అవకాశం ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే ఏనుగులను పంట పొలాలపైకి రాకుండా కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.